యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 9, 11 రోజు అంశము లోకపు ప్రేమ. ద వరల్డ్ సేస్ ఫాల్ ఇన్ లవ్, ద లార్డ్ సేస్ స్టాండ్ ఇన్ లవ్. ఈ లోకము ప్రేమలో పడు అని చెప్తే ప్రభు ప్రేమలో నిలపడు అని చెప్తున్నారట. యేసు ప్రభు కూడా ఆ ప్రేమలోనే నిలబడి సిల్వ పైన మరణించారు. ప్రేమ, యేసుని ప్రేమ, నిన్ను చేరాలని ఆశ. యేసు ప్రేమ, నీలా ఇతరులను ప్రేమించాలని ఆశ. పునీత పౌల్ గారు తిమోతికి రాసిన 2 లేఖ 3:1-7 చూసుకుందాం. అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులు, ధనాపేక్ష కలవారు, గర్విష్ఠులు, అహంకారులు అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులు అపవిత్రులు అగుదురు. వారు కృపారహితులు, దయాహీనులు, పరులను దూషించువారు, క్రూరులు, దౌర్జన్య మొసగువారు కాగలరు. మంచిని వారు ద్వేషింతురు. వారు మోసగాండ్లు, నిర్లక్ష్య స్వభావులు, గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. మతము యొక్క కేవల బాహ్య రూపములను మాత్రమే అంగీకరించి వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగా ఉండుము. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు తమ పాప భారముచ్చే కృంగిపోవు బలహీన రాండ్లగు స్త్రీలను వశపరుచు కొందురు. అట్టి స్త్రీలు నేర్చుకొనవలనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికీ సత్యమును ఎన్నటికీ తెలుసుకొనలేరు. విన్నారా, ప్రభువాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నదో ఈ లోకపు ప్రేమ గురించి. యేసు ప్రభు మమ్మల్ని ప్రేమించారు. గాడ్ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. తన ఒక పోలికలో, తన ఒక రూపంలో మమ్మల్ని సృష్టించారు. ఏంటండి ఆ పోలిక, ఆ రూపము? ప్రేమ, స్వేచ్ఛ. మనము స్వేచ్ఛలో ప్రభుని ప్రేమిస్తే అదే మనము చేయాల్సింది. సో మనము ఆ ప్రేమను ఇక్కడక్కడ పంచేస్తే ప్రభునకి ఏమిస్తామండి? చాలామంది, ఒక అమ్మాయి పారిపోయి వచ్చేస్తుంది, ఏంటి, నేను ఆయన్ని ప్రేమించాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రేమించిన తల్లి గురించి ఆలోచించలా, తండ్రి గురించి ఆలోచించలా, వచ్చేసావు. ప్రేమ, డబ్బు ప్రేమ, భార్యాభర్తలు ఏం ప్రేమో తెలీదు, కానీ తల్లిని మర్చిపోతారు. భార్యని పట్టుకొని తల్లిని మర్చిపోయి, తండ్రిని మర్చిపోయి వాళ్లకు శత్రులా మారతాడు. అదేంటండి ప్రేమ? ప్రేమ, ఆర్ లవ్ షుడ్ ఫ్లో ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రాస్, అండ్ ఆర్ లవ్ కెన్నాట్ బి అపోజింగ్ టు ద లవ్ ఆఫ్ క్రాస్, లవ్ ఆఫ్ అవర్ సేవియర్. మన ప్రేమ ప్రభువునకు, మన మధ్య, మనం మీద ఉన్న ప్రేమకి వ్యతిరేకంగా ఉండలేదండి. కెన్నాట్, కెన్నాట్, నో ఛాన్స్. సో ప్రేమ, ప్రార్థిస్తాం.
ప్రభువా, ఈ లోకపు ప్రేమ నుంచి నన్ను రక్షించు. ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ లవ్ అకార్డింగ్ టు ద వరల్డ్ సేవ్ మీ. నేను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించాలి. దట్స్ వాట్ క్రైస్ట్ సేస్. ఏం చెప్తారు యేసు ప్రభు? లవ్ యువర్ నేబర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను నిన్ను ప్రేమించిన ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించు. భార్యని ప్రేమిస్తావా? నేను నిన్ను ప్రేమించిన ప్రేమతో. ఎవరినైనా ప్రేమిస్తావా? నేను నిన్ను ప్రేమించిన ప్రేమతో ప్రేమించు. అప్పుడు ఈ లోకము బహు సుందరంగా తీర్చిదిద్దచ్చు. లేకుంటే ఈ లోకపు ప్రేమలో మనల్ని మనము వశపరుచుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. ప్రార్థిస్తాం, ప్రభువా, నీ ప్రేమలో నన్ను కడుగుము, నీ ప్రేమలో నన్ను ఉంచుము, నీ ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించే భాగ్యాన్ని నాకు దయచేయము. ఆమేన్.